గుంటూరు జీఎంసీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ కార్డ్ ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు 3 రోజుల పాటు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఈఎస్ఐ అధికారి నాగప్రసాద్, మున్సిపల్ యూనియన్ నాయకులు మధుబాబు తెలిపారు. బుధవారం గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ క్యాంపులో వారు మాట్లాడారు. ప్రతి కార్మికులకు ఈఎస్ఐ కార్డ్ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఇబ్బంది పడకుండా 3 రోజుల పాటు గుంటూరులోని జీఎంసీలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకునేందుకు మేయర్ తోడ్పాటు అందించారని చెప్పారు. కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ క్యాంపు నిర్వహణలో అధికారులు సహకరించడం లేదని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో. వాళ్ళ యొక్క భద్రత పిఎఫ్ ఈఎస్ఐలు ఎక్కువగా, ముఖ్యంగా వాటి యొక్క పరిరక్షణ అనేది మా యొక్క ఆఫ్కాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. వారి తాలూకు ఈఎస్ఐ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, అలాగే ఈపీఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళ తాలూకు రెగ్యులర్ గ్రీవెన్సెస్ ఏమైనా అడ్రస్ చేయడము, ముఖ్యంగా మా ఆఫ్కాస్ టీం తాలూకు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద మేజర్ కార్పొరేషన్ అన్నింటి కూడా జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరులో మన మధు యూనియన్ లీడర్ మధు గారు, నెక్స్ట్ మన కమిషనర్ గారు, ఎంహెచ్ఓ అందరి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ కార్యక్రమం, మన మేయర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమం పెట్టాలని అప్పుడు మాకు ఎండి గారితో కూడా మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా 3000 ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్నారు, వాళ్ళ తాలూకు ఈఎస్ఐ కార్డ్స్ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. వారు ఎక్కడ హాస్పిటల్లో ఏమైనా అడ్మిట్ అయినా సరే, ఏదైనా అవసరమైనప్పుడు కూడా ఆ కార్డ్స్. గుంటూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగం కానీ, ఇంజనీరింగ్ విభాగం కానీ, మలేరియా విభాగం కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం కానీ, ఎంపీహెచ్ఏ కార్మికులు కానీ, బదిలీ కార్మికులు కానీ, ర్యాక్ పికర్స్ కానీ, మొత్తం కలిపి టోటల్గా 3000 కార్మికులు ఉన్నారు. వీరందరూ కూడా గతంలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రాకముందు ఈఎస్ఐ కార్డులు ఇచ్చారు, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత కూడా ఈఎస్ఐ కార్డులు ఇచ్చారు. అయితే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈఎస్ఐ హోల్డర్స్ మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులతో ఈఎస్ఐ పోర్టల్లో వాళ్ళ ఆధార్ నెంబర్ని, వాళ్ళ ఫోన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పారని ఈఎస్ఐ కొత్త నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనల్ని కార్మికులు విజయవాడ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కి వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల కార్మికులు నష్టపోతారని చెప్పి వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ప్రమాదాలకి మీరు హామీ ఉంటారా అని చెప్పి నేను అధికారులు మొత్తాన్ని అడుగుతున్నాను. నగరపాలక సంస్థ అధికారులు మొత్తాన్ని, కమిషనర్తో సహా, అడిషనల్ కమిషనర్తో సహా ఎవరు స్పందించాల ఈ కార్యక్రమం మీద? ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇది అవసరం కాబట్టి, మీ అడ్మినిస్ట్రేషన్లో కార్మికులు కూడా ఒక భాగమే కాబట్టి మా కార్మికులందరికీ సమాచారం ఇచ్చి మధ్యాహ్నం నుంచైనా సరే కార్మికులు మొత్తాన్ని క్యాంపుకు పంపించి వాళ్ళ ఈఎస్ఐ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు మొత్తాన్ని కోరుతా ఉన్నారు. నా పేరు డాక్టర్ నాగప్రసాద్. నేను జిఎం హెచ్ఆర్ అండ్ అడ్మిన్, యాప్కాస్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో విజయవాడ ఆఫీసు వర్క్ చేస్తూ ఉన్నాము. నేటికి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అవుతూ ఉంది యాప్కాస్ స్టార్ట్ ప్రారంభించి. ఈరోజు వరకు కార్మికుల తాలూకు ఎన్నో సమస్యలు మేము వెంటనే పరిష్కరించగలుగుతున్నాము. రాష్ట్ర మొత్తం మీద ఉన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇతర సంస్థ ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారి యొక్క కార్యక్రమాలు అన్నింటి కూడా మేము వారి యొక్క ఈఎస్ఐ కానీ, ఆధార్ కానీ, లేకపోతే ఈపీఎఫ్ గ్రీవెన్సెస్ కానీ, వాళ్ళ శాలరీ గ్రీవెన్సెస్ కానీ, ప్రతి ఒక్క
మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి ఎండీ గారి ఆదేశాల మేరకు మేము వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా తక్షణమే వారి యొక్క ఎటువంటి ఈఎస్ఐకి సంబంధించిన కార్డులు మంజూరు చేయడం కానివ్వండి, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఆధార్ లింక్ చేయడం కానివ్వండి, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, బర్త్ ఎటువంటి నేమ్ కరెక్షన్స్ పిఎఫ్ ఆఫీస్లో కంపల్సరీ చేయాల్సి ఉన్నటువంటి పనులు కూడా ఈ శిబిరంలో మేము చేస్తూ ఉన్నాము. ఇది 3 రోజులు మేము కంటిన్యూస్గా చేయదలుచుకున్నాము. అది మాకు కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్లు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మేయర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. మేయర్ గారు సమక్షంలోనే మా ఎండీ గారితో మాట్లాడి వారు ఇమీడియట్గా వాళ్ళు మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఈ కార్యక్రమం 3 రోజులు వారి యొక్క అందరూ ఎంప్లాయీస్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు 23, 24, 25 తేదీలు ఈ 3 రోజులు కూడా ఇక్కడ మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా మా సిబ్బంది అంతా ఇక్కడ ఉంటాము. వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా సరే మేము వెంటనే తీర్చి వెళ్ళగలం. ఇది మున్సిపల్ జిఎంసీ మెయిన్ ఆఫీస్, ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ఆఫీసు. ప్రధాన శిబిరంగా మేము ఈ 3 రోజులు కూడా ఇక్కడే శిబిరాన్ని నిర్వర్తించి వారి యొక్క సమస్యలను పరిష్కరించగలుగుతామని చెప్పగలుగుతున్నాం.